విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిత్యానందనాథుల వారన్న ఒక మాట, సామవేద ఆద్యక్షర రూప బీజంకుర ప్రాయ విశ్వ ప్రపంచస్య మాతృభూత అన్నారు. ఇక్కడ మొదటి మాత్రని ఎంత విశేషంగా చెప్తున్నారంటే, సామవేద ఆద్యక్షర రూప, సామవేదానికి ఆది అక్షరమైనది, బీజాంకుర ప్రాయ, అది ఒక బీజాంకురం వంటిదిట, అంటే ఒక బీజం నుంచి వచ్చిన మొలక నుంచే వృక్షమంతా వచ్చినట్లుగా ఆకారం నుంచి సమస్త అక్షరజాలం ఉత్పన్నమైంది కనుక దాన్ని బీజాంకుర ప్రాయ అన్నారు. ఇంకొకటి విశ్వప్రపంచస్య మాతృభూత, విశ్వప్రపంచానికే అది మాతృభూతం అన్నారు. అందుకే ప్రణవంలో కూడా ఆది అదే, మొదటి మాత్ర అదే. అంతేకాదు సామవేద ఆద్యక్షర రూపాన్ని చెప్పడంలో సామవేదంలో మంత్రాన్ని మనం ప్రస్తావన చేసుకున్న అగ్నాయాహి వీతయ్యలో మొదటి అక్షరం ఆ కారణం చేత ఇది అకారమే అనడానికి మరొక్క మారు మనం స్పష్టంగా చెప్పుకుంటూ తర్వాత కూటములోకి ప్రవేశిస్తున్నాం. ఈ కూటము లేదా ఈ రెండవ బీజము, దీనికి కామ బీజము లేదా కామరాజ బీజము, కామరాజ కూటము అని కూడా అంటూ ఉన్నాం. కామరాజ ఈ శబ్దం చాలా విశేషమైనటువంటిది. ఇందులో ఒక్కొక్క కూటముని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అయింది. తర్వాత చెప్పుకుంటున్నది కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆ మధ్యకూటం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అక్కడ ఈ మధ్యకూటం యొక్క శక్తి ఎంతటిదో వరుసగా మళ్ళీ మూడు శ్లోకాల్లో విస్తరించి మనకు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కామరాజ అన్నప్పుడు స్పష్టంగా గమనించవలసిన అంశము కామ అనే మాటలో ఉన్న శక్తి. కామ అనగానే లోకంలో ఒక వికారమైన అర్థంలో కూడా వాడుతూ ఉంటాం మనం, కానీ కామం అంటే కోరిక, అది లేకపోతే ప్రపంచం నడవదు. పరమేశ్వరుడికే కామేశ్వరుడిని పేరు, కనుక ఆయనకి కామం కలిగిందిట. సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ, స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ, అలాంటి ఉపనిషద్వాక్యాలు కనబడుతున్నాయి. సహ అకామయత, సృష్టికి పూర్వమున్న పరమాత్మ కామించాడు. కామించాడంటే కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు అంటే సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. కనుక పరమేశ్వరుని సంకల్పశక్తే కామ. ఈ కామ అనే అక్షరం ఒక గొప్ప శక్తివంతమైనది. అందుకే అమ్మవారి కామ కళా రూప అని ఒక నామాన్ని మనం చెప్పుకున్నాం. కామ కళ ఏమిటయ్యా కామ అంటే, కష్ట అష్ట మష్ట ఇది కామ అన్నారు ఇక్కడ. కా ఆ మా ఈ మళ్ళీ మూడు బిందువులు అవుతున్నాయి చూడండి. మధ్యలో ఉన్న దానిలో మళ్ళీ మూడు బిందువులు వచ్చాయి. కా ఆ మా ఈ కకారం బ్రహ్మవాది, అకారం విష్ణువాచి, మకారం రుద్రవాచి అన్నారు ఇక్కడ. అది విశేషం. కా ఆ మా అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈ మూడు. ఈ మూడు అంటే ఏమిటి? సృష్టి స్థితి లయ. అంటే పరమేశ్వరుడు ఈ జగత్తు చెయ్యాలి అనుకోగానే ఆయన నుంచి సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి వెలికి వచ్చింది. ఈ సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకంగా కనబడుతుంది. మూడుగా కనబడుతున్న వాడు ఒక్కడే. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని యందు డిందు, మూడు చేస్తున్నవాడు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు. భాగవతం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకు భాగవతాన్ని మనం గుర్తు తెచ్చుకున్నామంటే భాగవతం ఏంటో ఇక్కడ విషయం కూడా అదే. కనుక సృష్టి స్థితిలో చేస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ మాత్రం ఒక్కడే. ఆయన మూడు పనులు చేసేటప్పుడు మాత్రం బ్రహ్మ విష్ణు రుద్ర అన్నారు. అదే ఇక్కడ కా ఆ మా మూడు అయినదయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా అలాంటి కా ఆ మా అయినటువంటి ఏ శక్తి ఉన్నదో అది పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలని సంకల్పించినప్పుడు ఈ మూడు బయటకు వచ్చాయి గనక ఆ సంకల్పశక్తి అయిన అమ్మవారు కామకళా బీజమైంది. ఇది దీని యొక్క అర్థం అండి. ఇక్కడ సృష్టి స్థితిల ఆత్మకమైనటువంటి అక్కడ మళ్ళీ మూడు బిందువులతో ఒక త్రికోణాన్ని మనం ఊహించుకోవాలి. అందుకే కామకళ అనగానే త్రికోణ ధ్యానమే చేస్తూ ఉంటారు ఇక్కడ. కామరాజు కూటంలో కూడా త్రికోణ స్ఫురణ మనకు ఉండాలి. ఈ త్రికోణం ఏమిటో కాదు, ప్రధానంగా బ్రహ్మ విష్ణు రుద్రులు, సృష్టి స్థితి లయలు, అక్కడ ఎన్ని మూడులు ఉంటా అన్నీ పెట్టండి మీ ఇష్టం. సృష్టి స్థితి లయలు, సత్వరజ స్తమో గుణాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు, మూడు బిందువులుగా వచ్చి ఒక త్రికోణం అయింది. కానీ ఒకే బిందువు విచ్చుకుని మూడు బిందువులు అయింది అని తెలుసుకోవడం కోసం ఈ త్రికోణ మధ్యంలో ఉన్న బిందు స్వరూపుడైన అమ్మవారిని ధ్యానించాలి. ఇలా త్రికోణము మధ్యలో ఉన్న బిందువును ధ్యానిస్తే అది కామకళా ధ్యానం. కొంతమేర గ్రహించగలిగితే చాలు ఇక్కడ. ఆ తత్వం ఇక్కడ మనం ఈ కూటములో గ్రహించగలుగుతున్నాం. అంతేకాదు పంచదశి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మనస్సులో ఒక త్రికోణం గీసుకోవచ్చు. మొదటి కూటము ఒక కోణం కింద గీసుకుని అక్కడి నుంచి అడ్డముగా వచ్చేటువంటి కోణములో గీతలో మరొక కూటమి, తర్వాత అటు నుంచి మళ్ళీ క్రింది త్రికోణాన్ని కలపడానికి మూడవ కూటమి. మూడు గీసుకోండి, మనస్సులో గీసుకోవచ్చు. అంటే మొత్తం ఇదే ఇమిడిపోయింది. మొత్తం 15 అక్షరాల మంత్రము కూడా ఒక త్రికోణాకృతిలో వచ్చింది. అయితే బిందువులు ఎప్పుడూ ఒకటే అయి ఉంటాయి.
బిందువులు చూడండి, ప్రతి కూటమికి చివర ఒక అక్షరం వస్తుంటుంది హ్రీం అనేది, అదే మూడు బిందువుల స్థానంలో ఉంటుంది. అలా భావించండి ఒక్కసారి, సరిగ్గా అదే మొత్తంగా గోచరిస్తోంది మనకి ఇక్కడ. అది మొత్తం పంచదశని కలుపుకుని మనం చెప్తూ ఉన్నాం. ఆ త్రికోణ శక్తిని కూడా ధ్యానించాలి ఇక్కడ. ఇప్పుడు కామకళా బీజంలో ప్రధానంగా బాలలో చెప్పేటప్పటికల్లా మధ్యమ బీజం ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వివరణ కోసం సభలో బీజాక్షరాలు చెప్పడం జరుగుతుంది. రెండవది అయినటువంటి మధ్యమ బీజమైన ఆ కామరాజు కూటము లేదా కామరాజ బీజాన్ని ధ్యానిస్తున్నాడు. అది బాల ప్రకారంగా చూస్తే క్లీమ్ అనే బీజం వస్తుంది ఇక్కడ. ఈ బీజం విశేషం ఏంటంటే మనం అది అనగానే అమ్మవారు అనుకుంటాం, కానీ కృష్ణ భక్తుడికి ఇదే ప్రధానమైన బీజాక్షరం అండి. కృష్ణ మంత్రానికి ఇదే బీజాక్షరం. కృష్ణుల్లో ఏకాక్షర మంత్రం ఉన్నది, అది కేవలం ఈ బీజం మాత్రమే. దీనికి నామాన్ని కలిపి చేసుకుంటూ కృష్ణ మంత్రములు చాలా చాలా ఉన్నాయి, కానీ ప్రధాన బీజం ఇదే. ఇది ఏదో ఉంది దీంట్లో, అసలు క్లీమ్ అంటేనే లాగేసేది, లాక్కున్నది అది. అది లాగేయడాలు రెండు రకాలు, ప్రపంచం కూడా లాగేస్తుంది, పరమాత్మ కూడా లాగేస్తాడు. ప్రపంచం లాగేస్తే మోహం, పరమాత్మ లాగితే మోక్షం, అంతే తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచం లాగేస్తుందని కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పుడు జరుగుతున్న పనే అది. ఎన్ని ఉపన్యాసాలు విన్నా లాగేస్తూ ఉంటుంది, ఉపన్యాసాలు వింటూ ఉన్నా లాగేస్తుంటుంది కొందరికి ఆ టైంలోనే. లాగేయకపోతే ఎలా అండి, లాగుతూనే ఉంటుంది. ఆయన లాగడమే మహాకష్టం. కనుక స్వామి, ఇక్కడ మోహరూపంలో నువ్వే ఉండి లాగుతున్నావు, ఆ నువ్వే అనుగ్రహ రూపంతో నీ లోపలికి లాగేసుకోవయ్యా నన్ను అని అడిగితే కర్షతి లాగుతట, కర్షతీతి కృష్ణ, లాగేసేవాడు కృష్ణుడు అన్నాడు. ఇది ఎంత చక్కని మాట అండి. అందుకే బీజాక్షరానికి కృష్ణతత్వానికి ఏదో గొప్ప మాట అన్నది. ఆయన పరమ మోహస్వరూపుడు, కృష్ణుడు అంటేనే మోహన కృష్ణుడు, జగత్తుని మోహింపజేసాడు ఆయన. ఆ మోహాన్ని చూపించాడు, సర్వవ్యాపకుడికి కూడా ఏమీ అరగనట్టే ప్రవర్తించాడు. అంతకంటే మోహం ఏంటండి, గ్రహించిన వాళ్ళు ఎవరున్నారో గోపికులు వాళ్ళందరూ లోపలికి లాగేసుకుని మోక్షం ఇచ్చాడు. మళ్ళీ పుట్టనివ్వలేదు స్వామి ఇక్కడ. ఆ బీజాక్షరానికి ఉన్న శక్తి చెప్పడం కోసం తద్ బీజాక్షర స్వరూపుడైన కృష్ణ పరమాత్మను కూడా ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నాం. అంటే ఒకే బీజాక్షర కృష్ణుడికి చెప్పారు, ఇక్కడ అమ్మకి చెప్పారంటే కృష్ణుడు అమ్మ అని ఇద్దరు లేరయ్యా, ఉన్నది ఒకటే తత్వము అని గ్రహించగలిగింది. ఇంకేం కావాలి ఇక్కడ? మన పరాశక్తి యొక్క చైతన్యాన్ని లేదా పరబ్రహ్మ యొక్క ఆ చైతన్యాన్ని మనం అక్కడ కృష్ణుడు అన్నాం, ఇక్కడ కామరాజ బీజం అన్నాం. ఇక్కడ ఇది చాలా అత్యంత ప్రధానమైనది. ఇది ఒకవైపు మనల్ని ప్రపంచం వైపు నడిపించే శక్తి, ఇదే మనల్ని మోక్షం ఇవ్వగలిగే శక్తి కూడా దీనికి ఉన్నది. కనుక ఆ భావనతో ఎవరైతే దీన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు ఈ ప్రాపంచికమైన విషయాల్లో తమకు ప్రమాదం కలగకుండా ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఇస్తూనే ఆ తల్లి క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే కోరికలు తీర్చుతుంది. అసలు ఏ కోరికలు అవసరం లేని మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే శక్తి ఈ మధ్యకూటముకున్నది ఇక్కడ. అది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత.